కంపెనీ పూరి పిచ్చర్ కనపడాలి बोल तो जब बोलो। मेरा नाम इमाम भी है। अब क्या लवन्ना मैडम हमारे गरीब आ बोल के हमारे लिए मदद कर रहे उन्हों, तो दूसरे कंपनी वाले आके हमारे तंग तंग करके हर साल वो क्या सर्वे कर रहे हैं, सर्वे कर रहे हैं, सर्वे कर रहे बोलते हैं। वो सर्वे भी करने छे उन्हों बताते नहीं रहे, करते नहीं रहे। हम देख 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 के घर बना ले, घर बने के बाद भी इतने सालों से उन्होंने आके खाली देख रहे जा रहे, देख रहे जा रहे। हम लोग ऐसे रहते हैं, हमारे तंग तंग कर रहे ऑफिस वाले आके। कब से रह रहे हैं? वो भी हमें कब से रहते हैं? अब 10-12 साल हुआ आवा के, 10-12 साल से है हमें। कौन से कंपनी वाले सता रहे? ये अकरा वालू अमाक बागा सताइंस तालु अच्छी गड़ी गड़ी कच्ची माक तंग तंग जैस्तुनर। लास्ट में हमारा घर होना, रहने के लिए घर होना। हमें गरीब बोल के हमाक लवना मैडम हमाक दे दिए, उन्होंने कुछ भी नहीं लिए, थोड़ा बहुत क्या की खर्चों के लिए ले लेके हमारे को साथ दे रहे हैं। अब तक भी साथ दे रहे हैं हमारे को। ऑलरेडी हमाक ऊपर ऑफिस में बना के है हमारे रजिस्ट्रेशन। हाँ, हमें कुछ फुकट में नहीं कर रहे, हमें हमारी हिम्मत नहीं है उत्ता करने के लिए। हमारे लवन्ना मैडम हमारे को सब दिलाए, नल्ला आए, करंट आई, डेमिस लेन आई, और सब हमारे को साथ दे रहे। एम एल ए आके हमारे सब दिला के गए। ये दारी स्टेशन को ये कंपनी ने चले उन्दी अच्छे बंडल पैना अंत मुझे बेरिंग कंपनी को సప్లై చేస్తుండే, పైపులు పోయినా ఎవి పోయినా ఇంటర్ చెల్లిపోతుండే, 50 ఏళ్ళ నుంచి వెళ్ళిపోతుండే ఈ రోడ్డు. ఇప్పుడు అలాగే ఉంది. తర్వాత ఒక 20 సంవత్సరాల కింద పాండురంగ కాలనీ అని పడ్డది. ఇప్పుడు అటు నుంచి కొన్ని ఇవతల కొన్ని మధ్యలో రోడ్డు ఉంది లాలాపేటకు పోనీకి. ఇవన్నీ చూసి ఇక్కడ ప్రజలు ఏం చేసిండే, ఆమె లావణ్య అనటాన్ని అమ్మింది. ఇక్కడ ఉన్న గరీబ్ వాళ్ళకి అందరికీ 2000కు 1500కు అట్లా గజం చొప్పున ఇచ్చి 50 గజాలు 20 గజాలు 70 గజాలు ఇలా ఇస్తే వీళ్ళందరూ గత 12 సంవత్సరాల కింద కొన్నారు. ఈ అగ్రో ఇండస్ట్రీస్ అప్పటి నుండి లేదు అంటే అక్కడ వీళ్ళు వాచ్మెన్లను ఏం పెట్టలేదు. ఈ మధ్యలో వాచ్మెన్లను పెట్టింది. ఈ లోపల 10 సంవత్సరాల కింద ఎన్నో ఇళ్ళు అయిపోయినాయి. వాళ్ళని ఏమనలేదు, కానీ ఇప్పుడు కట్టుకునేటోళ్ళను కట్టకూడదు అన్నట్టు ఆపారు. అయితే ఇంటి ట్యాక్సులు కట్టిన వాళ్ళు ఉన్నారు, ఇంటికి నల్ల ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇంటికి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిక్ ఇచ్చింది, వాటర్ డిపార్ట్మెంట్ వాటర్ ఇచ్చింది, తర్వాత డ్రైనేజీ మున్సిపాలిటీ డ్రైనేజీ ఇచ్చింది, ఇంటి ట్యాక్సులు తీసుకొని నంబర్లు ఇచ్చింది. ఇంటి చేసినాక కూడా ఇప్పుడు వచ్చి ఆగ్రో ఇండస్ట్రీస్ మాదండి. ఈ మధ్య 4 గంటల కింద ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ గారు ఏది కిషన్ రావు గారు వచ్చి మాది ఇది అయినాయి కానీ ఇంకా జర్రాయి మేము ఏంటి సర్వే చేయించేది ఉంది అని అన్నాడు. మండల నుంచి వెళ్ళి ఎంఆర్ఓలు వచ్చిండ్రు, ఆయన వచ్చిండు, మేడం వచ్చింది, మేమందరం కూర్చున్నాం రోడ్డు మీద కూర్చుండి మాట్లాడినాం. 2 నెలల్లో చేస్తానన్నది వాటికి 4 సంవత్సరాలు అయింది చేయక. అయితే ఇట్లా చేసి మొన్న నిన్న రీసెంట్గా వీళ్ళందరూ గరీబ్ వాళ్ళు కట్టుకుంటుంటే వాళ్ళిద్దరు మండల వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళతో మేము కూడా చెప్పినాము. చెప్తే వాళ్ళు అర్థం చేసుకున్నారు. మన ముప్పల మండల అధికారి తర్వాత సికింద్రాబాద్ వాళ్ళు వాళ్ళకు నేను సంజాయించి చెప్పిన, చెప్తే వాళ్ళు కూడా ఏమనలేదు. ఆగ్రో ఇండస్ట్రీస్ ఎప్పుడో పెట్టుకోలేదు ఉండే, వాళ్ళు ఎందుకు పెట్టుకోలేదని వాళ్ళకు ఓ ఇంటి ఇచ్చి వాళ్ళు ఇప్పుడు ఈ ఇండ్లు ఇక్కడ ఎవరైతే కొన్నారో మేమేం పుణ్యాన్ని తీసుకోలే, పట్టా చేసింది. ఈ రిజిస్ట్రేషన్ చేసిన ఆఫీసు గవర్నమెంటే, వాటర్ ఇచ్చిన ఆఫీసు గవర్నమెంటే, ఎలక్ట్రిక్ ఇచ్చింది గవర్నమెంటే, రోడ్ వేసేది గవర్నమెంటే, కొలగొట్టేది గవర్నమెంటే, ట్యాక్స్ తీసుకునేది గవర్నమెంటే. ఇన్ని చేస్తున్నాక మళ్ళీ వీళ్ళని ఆపేది ఎందుకు? వీళ్ళకు ఒకవేళ రిజిస్ట్రేషన్ కాగితాలు చూడండి, కరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేకపోతే ఆక్రమించుకున్నారా? ఏదంటే ఆక్రమించుకోలేదు మీరు అనాథరైజ్డ్ మేము ఒప్పుకుంటాం. కానీ ఇప్పుడు మేము వీళ్ళందరికీ కావాలి, వీళ్ళు ఇండ్లు కట్టుకుంటారు, వీళ్ళ ఇండ్లకు అధికారులు కూడా సహకరించాలని, లీడర్లు సహకరించాలని, ప్రెస్ వాళ్ళు సహకరించాలని కోరుతున్నాం.